Welcome to Vema's Dream. Hi friends, iroju ragi malt preparation. Nenu rendu cupulu ragulu teeskuni subhranga clean cheskuni wash cheskuni vandi anta unchi nanabettanandi. Tarvata roju 3-4 times wash cheskuni నీళ్ళు వడగొట్టి జల్లెడలో వేస్తే ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి ఎండలో పెట్టి ఆరబెట్టాలి. ఆరిన ఈ రాగులను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి లైట్గా వేయించాలి. ఈ వేయించిన రాగులు చల్లారాక మిక్సీ పెట్టి పౌడర్ చేయాలి. ఇలా రాగి పౌడర్ని మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. జల్లించినప్పుడు ఇలా కొంచెం పొట్టు అనేది మిగులుతుంది. మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ పిండి అవుతుంది. ఇంకా థర్డ్ టైం ఇంకా కొంచెం లైట్గా పొట్టు ఉంటుంది. అదైతే ఇంకా పిండిలా కలపకూడదు, అది పిల్లలకి పెట్టినప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది. రాగి పౌడర్ రెడీ అయ్యింది. ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ని నేను ఒక బౌల్ తీసుకుని 4 టీ స్పూన్స్ కలుపుకున్నానండి వాటర్ వేసి. ఇలా కలిపి 2 నిమిషాలు పక్కనుంచాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని గిన్నె పెట్టుకుని 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి. నీళ్ళు బాగా బాయిల్ అయ్యాక ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని బాయిల్ అయిన వాటర్లో వేసి దగ్గర నుండి కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే ఉండకట్టదండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఇది పిల్లలు తాగొచ్చు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు పాలు వేసి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు మజ్జిగి లేదా పెరుగుతో తాగొచ్చు. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి. తీసుకుని పిండి కలిపాను. ఇది మీడియంగానే ఉండాలండి, మనం మజ్జిగ కలుపుతాం కదా అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది ఈ పిండి. జావ రెడీ అయ్యింది కదండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ఒక 2 గరిటెలు తీసుకుని 1 గరిటె
ఈ గిన్నెలోనే ఉంచి స్టవ్ మీద పెట్టి హాఫ్ కప్ పాలు వేసి బాగా కలపాలి ఉండకట్టకుండా. ఇలా పాలు కలిపిన ఈ జావలో డేట్ సిరప్ లేదా బెల్లం సిరప్ వేసి పిల్లలకి ఇవ్వచ్చు. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో నేను డేట్ సిరప్ యాడ్ చేస్తున్నానండి, బెల్లం సిరప్ అయినా యాడ్ చేయొచ్చు. టేస్ట్కి సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపి పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళకి నిద్ర బాగా పడుతుంది, బలం వస్తుంది, ఇంకా ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. ఇది మార్నింగ్ టైమే పెట్టాలండి పిల్లలకి. మోషన్లో ఎర్రగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ జాబ్ ఇవ్వడం వల్ల. భయపడని అవసరం లేదు. ఈ మోషను 3-4 times అయితే పర్వాలేదు కానీ మరీ ఎక్కువ అయితే మాత్రం క్వాంటిటీ తగ్గించాలి పిల్లలకి. ఫ్రీ మోషన్ అవుతుంది, సమ్మర్లో పెరిగేసి పెట్టచ్చు పిల్లలకి. నెక్స్ట్ ఇది పెద్దవాళ్ళకి. ఇందులో పెరుగు లేదా మజ్జిగ అయినా చేసి వేసుకోవచ్చు. నేను మజ్జిగ వేస్తున్నానండి. ఈ రాగుల్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ మజ్జిగను ఫిల్టర్ చేయాలి ఎందుకంటే ఇందులో మేగడ ఉంటుంది కదండి, తాగేటప్పుడు కొంచెం అడ్డుపడుతూ ఉంటుంది, అందుకని ఫిల్టర్ చేసి వేయాలి. నెక్స్ట్ 1/2 teaspoon లెమన్. లెమన్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మజ్జిగ యాడ్ చేయడం వల్ల ఇది కొంచెం లూజ్ అవుతుంది ఈ జావ. ఇలా పెద్దవాళ్ళు తాగొచ్చు మార్నింగ్ టైం, మార్నింగ్ ఈవినింగ్ అన్నా తాగొచ్చు. రాగి మాల్ట్ రెడీ పెద్దలకి పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.